ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ ఏబిఎన్ ఛానల్ వీక్షకులందరికీ శుభాశీసులు ఈరోజు శుభవాస్తు కార్యక్రమంలో అసలు ఆయము అంటే ఏమిటి ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఆయం తప్పనిసరి కాదా ఆయం ఎంతవరకు సరిపోతుంది అసలు ఆయం అంటే ఏమిటండి ఆయం పెట్టి ఇల్లు కట్టుకోవాలా ఏమిటండి దీనిలో ఉన్నటువంటి మూల తత్వం ఏమిటండి అనేసి కనుక మాట్లాడుకుంటే ఆయము అంటే ఇంటి యోని తత్వం అంటే ఉదాహరణకి ఒక వాటర్ బాటిల్ తీసుకుంటాం వాటర్ బాటిల్కి మూత అనేటువంటిది ఉంటుందిగా ఆ మూత ఆ బాటిల్కి తగ్గట్టుగా మాత్రమే అంతే సైజులో అంత గ్రూవులో మనం ఫిక్స్ చేస్తున్నాం అప్పుడే దానికి బాటిల్ అనేటువంటిది అందులో వాటర్ అనేటువంటిది స్టాగ్నేట్ అవుతుంది అదేవిధంగా ఆయము అనేటువంటిది ఎట్లా నిర్ణయిస్తాం మనం ఒక స్థల పదం తీసుకున్నాం అంటే ఒక మూడు వందల గజాల స్థలం తీసుకున్నాం అందులో ఎంతవరకు ఇల్లు కట్టుకోవాలి అనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి అంటే ఇక్కడ మున్సిపాలిటీని బట్టి కానివ్వండి పంచాయతీని బట్టి కానివ్వండి ఏదో సెట్ బ్యాగ్స్ ఇచ్చేస్తారు ఏదో సెట్ బ్యాగ్స్ బట్టి మనం ఏదో ఆర్కిటెక్ట్ దగ్గర చేయించేసుకుంటాం ఇది ఆగ్నేయంలో వంట ఉందనుకుంటాం అంతా ఎంట్రీ బాగుంది అనుకుంటాం ఈశాన్యల్లో ఎంట్రీ పెట్టారు అనుకుంటాం ఇవన్నీ కూడా చూసి బ్రహ్మాండంగా వాస్తుకుంది అనుకుంటున్నాం అసలు మొట్టమొదటిగా ఒక ప్లాన్ చేసినప్పుడు అది ఆగ్నేయంలో ఉందా తూర్పు ఆగ్నేయంలో ఉందా ఈశాన్యంలో ఉందా ఉత్తర ఈశాన్యంలో ఉందా తూర్పు ఈశాన్యంలో ఉందా ఏది ఎక్కడ నుండి ఉంది అదృశ్య దేవత ఎక్కడ ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకుంటున్నామా చేసుకోవట్లేదు విధంగా గర్భం నుండి పదహారు డైరెక్షన్లో పెట్టుకొని రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ నిర్ణయిస్తున్నామా చేయట్లేదు అదే విధంగా ఇప్పుడు ఆయము అంటున్నాం ఆయము అంటే ఏంటి క్షేత్రపద నిర్ణయం అంటే మనం ప్రవేశ ద్వారంలోంచి ఒక గృహంలోకి వెళ్ళినప్పుడు ఆ గృహ ఆచ్ఛేదన కింద మనం ఎన్ని ఏనుగు పాదాల లెక్కలో మనం నివాసం చేస్తున్నాం మన నిత్య కర్మలు చేస్తున్నాం అనేటువంటి లెక్కే ఆయమన్నమాట మొత్తం ఆయాలు ఎనిమిది తూర్పు రాజవీధికి ధ్వజాయం అనేటువంటి ఆయం సెట్ అవ్వాలి ఆయము అనేటువంటిది ఎప్పుడైతే ఈ క్షేత్రపదం నిర్ణయిస్తామో క్షేత్రపదము అనేటువంటిది లోపల లోపల కొలత లోపల లోపల కొలత అంటే ఏంటి ప్రవేశ ద్వారం నుండి ఆ ఎండింగ్ వరకు అదేవిధంగా విడుతు వైజు డెప్త్ వైజు లోపల లోపల మనం ఇంటి లోపల ఏదైతే ఉపయోగించుకుంటున్నామో ఆ యొక్క ఏరియా ఏనుగు పాదాల లెక్కలోకి తీసుకొని దాన్ని ఫ్రీజ్ చేస్తే ఆ క్షేత్ర పదం వస్తుంది కదా ఆ క్షేత్ర పదాన్ని తొమ్మిదితో హెచ్చవేసి ఎనిమిదితో భాగహరిచ్చినప్పుడు ఆయము అనేటువంటిది వస్తుంది అంటే వచ్చేటువంటి రిమైండర్ వస్తుంది కదా మనకి శేషం వస్తుంది కదా ఒకటి శేషం వచ్చింది అనుకోండి ధ్వజాయం అంటాం రెండు శేషం వచ్చిందనుకోండి ధూమ్రాయము అంటాం అంటే ఆ ముఖం అనేటువంటిది ఇంటి ముఖం పిల్లి ముఖం అవుతుంది ఒకటి వచ్చిందనుకోండి ధ్వజాయం అన్నాగా అది పురుష ముఖంతో ఉంటుంది అదేవిధంగా మూడు వచ్చిందనుకోండి సింహాయము అంటారు అంటే సింహం ముఖంతో ఇల్లు కట్టినట్టు అదేవిధంగా నాలుగు శేషం వచ్చిందనుకోండి మనకి శ్వానాయము అంటారు అంటే కుక్క ముఖంతో ఇల్లు కట్టినట్టు అలా కట్టుకోకూడదు అదేవిధంగా ఐదు ఐదు శేషం వచ్చింది అనుకోండి వృషభాయము అంటారు వృషభయోని తత్వంతో పెట్టారు అంటారు అంటే ఏమిటి నందీస్వరుడు నంది ముఖంతో ఇల్లు కట్టారు అంటారు అదేవిధంగా ఆరు శేషం వచ్చింది అనుకోండి ఖరాయము ఖరాయము అంటే గాడిద గాడిద ముఖంతో ఇల్లు కట్టారండి అంటారు అదేవిధంగా ఏడు శేషం అనుకోండి గజాయము అంటారు అంటే ఏనుగు ముఖంతో ఇల్లు కట్టారండి అంటారు అదేవిధంగా ఎనిమిది శేషం వచ్చింది అనుకోండి కాకాయంతో అంటే కాకాయము అంటారు అంటే కాకి ముఖంతో ఇల్లు కట్టారు అంటారు ఎందుకు ఇదంతా అంటున్నారంటే మనం రాజవీధికి తగ్గట్టుగా ఏ ఆయం పెట్టుకోవాలి క్షేత్రపదం ఎంత తీసుకోవాలి ఎన్ని ఏనుగు పాదాల లెక్క తీసుకోవాలి పొరపాటున కూడా సరిసంఖ్య వచ్చేటట్లుగా క్షేత్రపదం అనేటువంటిది నిర్ణయించకూడదు సరి సంఖ్య వచ్చింది అనుకోండి మనకి శేషం సరి సంఖ్య వస్తుంది రెండు నాలుగు ఆరు ఎనిమిది శేషాలు వస్తే ధూమ్రాయము శ్వానాయము కరాయము కాకాయాలు వస్తాయి పొరపాటును కూడా ఆయాలు పెట్టుకోకూడదు అవి విభేద ఆయాలు అదే విధంగా ఒకటి మూడు ఐదు ఏడు శేషం వచ్చిందనుకోండి ఈ క్షేత్రపదాన్ని తొమ్మిదితో వేసి ఎనిమిదితో డివైడ్ చేసినప్పుడు అవి మనకి మిత్ర ఆయాలు కానీ లేకపోతే స్వ ఆయాలు కానీ వస్తాయి స్వ ఆయం అంటే ఏంటి రాజవీధికి తగ్గట్టుగా వచ్చేటువంటి ఆయం అంటే ఒకటి శేషం వస్తే తూర్పు రాజవీధికి ఐదు శేషం వస్తే పశ్చిమ రాజవీధికి మూడు శేషం వస్తే దక్షిణ రాజవీధికి ఏడు శేషం వస్తే ఉత్తర రాజవీతికి అట్లా ఆయం కుండలి వేసి అంటే ఇప్పుడు మనకి జన్మిచ్చినప్పుడు కుండలి వేసి లగ్న పట్టిక వేస్తాం కదా అదే విధంగా ఆయం కుండలి వేసి ఇంటి నిర్మాణం చేయాలి ఆయం కుండలి వేసి ఎప్పుడైతే ఇంటి నిర్మాణం చేస్తామో ఆ గృహపథం నిర్ణయిస్తామో క్షేత్ర పద నిర్ధారణ చేస్తామో నవవర్గు గణితం ఇక్కడ నవవర్గు గణితం అంటున్నా ఎందుకు ఒక మంత్రానికి సప్తాంగాలు కావాలి జ్యోతిషానికి పంచాంగాలు కావాలి తిదివార నక్షత్ర యోగ ఖండాలు అదే విధంగా ఒక గృహం గృహం కట్టడానికి ఏం కావాలి నవవర్గు గణితం కావాలి మనం ఏదైతే బేసిక్ తీసుకుంటామో అది నవవర్గు గణితం ఆయము ఆదాయము వ్యయము ఇంటి ఆయుష్ తిదివార నక్షత్ర యోగకరణ అంశ దిక్పతులు ఇవి క్యాలిక్యులేట్ చేసుకొని కనుక మనం క్షేత్రపదం నిర్ణయించి ఇల్లు కట్టుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక్కడ ఆదాయం అన్నాం ఆదాయం అనేటువంటిది చూసుకోవాలి ఇంటి క్షేత్రపదాన్ని ఎనిమిదితో హెచ్చవేసి పన్నెండుతో డివైడ్ చేస్తే వచ్చేటువంటి ఆదాయం అనేటువంటిది ఎక్కువ అవ్వాలి మ్యాక్సిమం పన్నెండు దానికి దగ్గరగా వచ్చేటట్లుగా చూసుకోవాలి అదేవిధంగా రుణం అంటే వ్యయం అన్నారు వ్యయం అనేటువంటిది ఏంటి క్షేత్ర పదాన్ని మూడుతో హెచ్చవేసి ఎనిమిదితో డివైడ్ చేస్తే వచ్చేటువంటి శేషం అదే రుణం కాబట్టి ఇట్లా ఇంటి ఆయుష్ కూడా అదే విధంగా ఇంటి ఆయుష్ ఇంటి ఆయుష్ చాలా ముఖ్యం అన్నమాట పూర్వకాలంలో ఇవన్నీ కూడా చేసి ఇళ్ళు కట్టేవారు ఈ రోజుల్లో అసలు ఎవ్వరూ ఆయం కట్టించుకోవట్లేదు ఏదో ఆర్కిటెక్ట్ ఇచ్చేస్తున్నారు ఏదో చేసేస్తున్నారు ఆయం పెట్టుకోవట్లేదు క్షేత్రగణితం చేయట్లేదు గృహపద నిర్ధారణ చేయట్లేదు ఇవన్నీ కూడా ఏమీ చూసుకోకుండానే చాలా మంది ఇల్లు కట్టేసుకుంటున్నారు తర్వాత ఒక్కొక్క సమస్య వస్తే అప్పుడు ఏదో సమస్య ఉంది కదా అని చెప్పేసి భావన చేస్తున్నారు కాబట్టి మనం ఆయము అనేటువంటిది ముఖ్యమే అర్వణము అనేటువంటిది ముఖ్యమే క్షేత్రపద నిర్ధారణ చేసి ఈ నవవర్గ గణితము కూడా చేసి మనం ఎప్పుడైతే ఇల్లు కట్టుకుంటామో ఆ ఇంట్లో ఉండేటువంటి గృహస్థులకి అత్యద్భుతమైనటువంటి యోగ ఫల సిద్ధి కలుగుతుంది అంటంలో ఎంత మాత్రం సంశయం లేదు కాబట్టి ఈ విధంగా మనం ఎప్పుడైతే నిర్మాణం చేస్తామో ఒక ఇంటిని అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది సర్వేజన సుఖనో భవంత స్వస్తి